మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్ లో ఫ్రీ డిమాట్ అకౌంట్ తో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్ తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం 0 MC ఛార్జెస్. డిస్క్రిప్షన్ లో లింక్ తో అకౌంట్ క్రియేట్ చేస్తే 1000 రూపీస్ బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీవీ. నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, అంటే ఒక షార్ట్ టర్మ్ ఒక 12 వీక్స్కి ఈ స్టాక్స్ అన్ని ఒక ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఇండియా సిమెంట్స్. చూడండి, ఇండియా సిమెంట్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 191 ఉంది, బై చేయండి. 191 ఉంది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్, బై చేయండి. టార్గెట్ వచ్చి 233, తర్వాత 277. చూడండి, టార్గెట్ వచ్చి 233, 277. వన్స్ బై చేసిన తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే 140లో కూడా మళ్ళీ బై చేయడానికి ట్రై చేయండి. అది దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 101 రూపీస్ స్టాప్ లాస్. ఇండియా సిమెంట్స్ ఒక షార్ట్ టర్మ్ ఒక 12 వీక్స్కి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇండియా గ్లైకాల్. చూడండి, ఇండియా గ్లైకాల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 930 ఉంది. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 930 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌ 975 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి 975 పైన ఈ స్టాక్ మీరు కొంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1342. చూడండి, దీని యొక్క టార్గెట్ వచ్చి 1342, తర్వాత 1715. ఇన్ బిట్వీన్లో ఏదైనా మార్కెట్ కరెక్షను ఏదైనా డిప్ వచ్చినా కూడా 575లో కూడా ఒక అక్యూములేట్ చేయడానికి ట్రై చేయండి. అంటే అంత దూరం వస్తుందా అని తెలీదు, అట్నే పైకే వెళ్తుంది అది. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇండియన్ బ్యాంక్. చూడండి, ఇండియన్ బ్యాంక్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 176 ఉంది, బై చేయండి 176కి. దీని యొక్క టార్గెట్ వచ్చి 219, తర్వాత 259. కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే, అంటే ఏదైనా ఒక కరెక్షనో అలాంటివి ఎన్ని వస్తే 130 రూపీస్ కూడా మళ్ళీ బై చేయడానికి ట్రై చేయండి. స్టాప్ లాస్ వచ్చి 100 రూపీస్. చూడండి, ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పున్నాను, ఇండియా సిమెంట్స్, తర్వాత ఇండియా గ్లైకాల్, తర్వాత ఇండియన్ బ్యాంక్. ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయండి. బై అబౌ అంటే ఆ స్టాక్ ట్రిగర్ అయిన తర్వాతే బై చేయాలి. ఆ ట్రిగర్ అయిన తర్వాత బై అయిన తర్వాతే ఆ సెకండ్ పొజిషన్ అనేదానికి వ్యాలిడ్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో ఐటీసీ కోయినూరులో ఆగస్ట్ 20 అండ్ 21 ఒక వర్క్షాప్ జరుపుతున్నాము. మీ అందరికీ తెలుసు సీట్స్ అన్నీ కంప్లీటెడ్. నెక్స్ట్ సెషన్ వర్క్షాపు డేటు అనౌన్స్ చేస్తాము. దానికి మీరు ప్రియర్గా బుకింగ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి, ఎందుకంటే హైదరాబాద్ సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ నేను ముందే చెప్పాను, హైదరాబాద్ వచ్చి చాలా, ఎందుకంటే హైదరాబాద్లో మనం పొద్దాగా జరపాలంటే చాలా టఫ్. అందుకనే మనము హైదరాబాద్ అండ్ చెన్నై 2 ప్లేసెస్లోనే నేను జరుపుతున్నాను. కాబట్టి నెక్స్ట్ డేట్ అనౌన్స్ చేస్తాను, అప్పుడు మీరు బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు హైదరాబాద్లో సీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది, అదేనమాట. చూడండి, ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి ఇండిగో. చూడండి, ఇండిగో ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్, చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1850 ఉంది, బై చేయండి 1850. వన్స్ బై అయిన తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే, కొన్న తర్వాత
1500 లో కూడా మళ్ళీ కూడా ఈ స్టాక్ పిక్ చేయడానికి ఛాన్స్ ఉంది. అక్కడ కూడా కొనొచ్చు, మంచి బయింగ్ లెవెలే. స్టాప్ లాస్ వచ్చి 1186 ఇండిగో. అది చూడండి, ఇప్పుడు మొత్తం 4 స్టాక్స్ చెప్పున్నాను. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ఇన్వెస్ట్మెంట్ ఒక అడ్వైస్ ఇస్తున్నాము. అంటే ఒక 4.5 ఇయర్స్కి మీ స్టాక్స్ అన్నీ డబుల్ అయ్యే స్టాక్స్ చెప్తున్నాము. అది ఓన్లీ అబోవ్ 50 లాక్స్ ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పాను. అంటే ఆ 4.5 ఇయర్స్ ఆ ఓర్పు సహనం అనేది కూడా ఉండాలి. వాళ్ళే చాలామంది అలాంటి వాళ్ళు నాకు చాలామంది కాల్ చేశారు, సార్ నేను ఒక 4.5 ఇయర్స్ 5 ఇయర్స్ నేను హోల్డ్ చేయగలను, మీ స్టాక్స్ రికమెండ్ చేయండి అని చెప్పి. కాబట్టి వాళ్ళు 50 లాక్స్ అబోవ్ ఉండే వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇంకొకటి, మనము వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అమౌంట్ ఏమీ తీసుకోవట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ 50 లాక్స్ మనం తీసుకొని మనం మెయింటైన్ చేయడం అలాంటివన్నీ ఏం లేదు. ఓన్లీ మనం గైడెన్స్ ఇస్తున్నాము, వాళ్ళ డీమెట్లో వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకుంటారు. మనం జస్ట్ ఒక నామినల్ ఛార్జెస్ మాత్రం తీసుకుంటున్నాము. ఇంకొకటి, మీరు కూడా మీ డీమెట్ అకౌంట్ కానీ మీ ట్రేడింగ్ అకౌంట్ కానీ ఎవరికి మీరు హ్యాండ్ ఓవర్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఒక ఈక్వల్ టు బ్యాంక్ అకౌంట్ లాగానే మన అకౌంట్ మనం ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేసినట్టే లెక్క. కాబట్టి అలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. అది ఇప్పుడు మనము టోటల్గా 4 స్టాక్స్ చెప్పున్నాము. మళ్ళీ ఇంకో 5th స్టాక్ వచ్చి ఇంద్ పెట్రో. చూడండి, ఇంద్ పెట్రో అంటే హిందుస్థాన్ పెట్రోలియం. ఈ స్టాక్ చూడండి, ఇప్పుడు కొనొద్దు, 245 పైన చూడండి, 245 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే హిందుస్థాన్ పెట్రోలియం, దీని యొక్క టార్గెట్ వచ్చి 278 and 314. చూడండి, దీని యొక్క టార్గెట్ వచ్చి 278 and 314. వన్స్ కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే మనము 200 రూపీస్లో అక్కడ కూడా మనము బై చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు కొనకూడదు హిందుస్థాన్ పెట్రోలియం, బై ఓన్లీ అబౌ 245. 245 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 278 and 314. తర్వాత కొన్న తర్వాత ఏదైనా ఒక కరెక్షన్ డిప్ వచ్చిందంటే 200 రూపీస్లో కూడా మనం బై చేయాలి. అది దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 170 రూపీస్ స్టాప్ లాస్. అది ఇకపోతే ఇక మీకు టోటల్గా 5 స్టాక్స్ దాకా చెప్పాను. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.